పాత జిల్లాలు చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో పార్ట్. ఇవన్నీ కూడా విశాఖ డైరీ కవర్ చేస్తున్న ప్రాంతాలు. విశాఖ డైరీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతులు పాలు సేకరణ చేసి డైరీకి పంపించి దాని ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు డైరీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డైరీ రాను రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. ఈవేళ విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు. ఇవాళ చూశారు, ఈవేళ నేను విశాఖపట్నంలో ధర్నా జరిగింది, రైతుల ధర్నా. ఎక్కడ జరిగింది ఇది? విశాఖ డైరీ ముందు. ఎందుకు చేస్తున్నారు ధర్నా? సడన్ గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవు పాలు అమ్ముతారు రైతులు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. మరి 3 లక్షల మంది ఎంత నష్టపోతారండి? రోజుకి లీటర్కి 3 రూపాయలు తగ్గించేస్తే 8 లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది. మరి దీని మీద రైతులు ఎందుకు స్పందించలేదు? కొంతమంది స్పందించారు నిన్న, కానీ అన్ని అందరూ రైతులు కూడా స్పందించి ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి నాయకుల తాలూకు సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం, ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు. నువ్వు డైరెక్టర్ విశాఖలో, గ్రామానికి పాలకేంద్రానికి ప్రెసిడెంట్లు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ఒక్కడు మాట్లాడడం. అరే మా రైతులకు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారండి వీళ్ళు? డైరీకి మీటింగ్కి వెళ్తారు, అక్కడ చిన్న బంగారం మొక్క 2 స్వీట్లు పెట్టబోతే తినేసి వచ్చేస్తున్నారు, మాట్లాడరు. కాదు మాట్లాడే దమ్ము కూడా లేదు ప్రెసిడెంట్లకి. నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు రైతులకి. ఇంతమంది 3 లక్షల మంది రైతులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరా? మీరు ఎందుకే ప్రెసిడెంట్లుగా రాజీనామా ఇచ్చి పోవడం మనిషి? ఎంత అభివృద్ధి జరుగుతుందండి? మళ్ళీ నిన్న కాక మొన్న 3 డేస్ 4 డేస్ అయింది విశాఖపట్నంలో. అక్కడ ఒక జనసేన నాయకులు ఉన్నారు, జీవీఎంసీ కార్పొరేటర్. అతని పేరు ఏంటంటే పీతల మూర్తి యాదవ్. అతను ఒకటి మాట్లాడాడండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి. ఏం మాట్లాడాడండి? విశాఖపట్నంలో 7 ఎకరాల 95 సెంట్ల భూమిని విశాఖ డైరీ వాళ్ళు ఆక్రమించారు. ఎవరైతే విశాఖపట్నం డైరీ చైర్మన్ ఉన్నాడో వాళ్ళందరూ ఆక్రమించేశారు బోర్డు అంతా. దాని కొన్ని 1 కోటి రూపాయలు విలువది, 1 కోట్లాది రూపాయలు వేని భూమిది. ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలూకు వివరాలు అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు యాజ్ ఏ కలెక్టర్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మీరు ఎంక్వైరీ చేయండి, గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్కి రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నేను స్పీకర్గా డిమాండ్ చేయట్లే, విశాఖపట్నం జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా వాసిగా, ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఆ దోషుల మీద ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి
అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మంత్రి గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు, ఈ డిపార్ట్మెంట్కి మంత్రి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారు పేపర్లో వచ్చాయి, చూడండి ఒకసారి చూసి అది ఎంతవరకు వాస్తవం. యాజ్ ఎ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. ఎంచేదంటే ఒకళ్ళిద్దరు కాదు, నాకు తెలిసి 300,000 మంది రైతులకు నష్టం జరుగుతుంది. అది మంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేసి ఆ యాజమాన్యం మీద నిజమైతే యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంచేత రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇది పురాతనమైన డైరీ, మంచి డైరీ. ఆ డైరీ స్వార్థ పనులు కొంతమంది పాడు చేస్తున్నారు. మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చేయండి, జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడండి. లోకల్గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలబడండి, రైతులు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా రైతాంగాన్ని పాల రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.